हाय फ्रेंड्स, वेलकम टू तुलसी तेलुगु व्लॉग। इवजु व्लॉग वच्चेसी आर्यवर्ग बेसिक क्लास 15 मैट फिलिंग स्टिच एला चेसेदी अनि चूपिस्तानु फ्रेंड्स। लास्ट टाइम मल्टी कलर लो एला मैट स्टिच चेसेदी अनि नेर्चुकुन्नारु, मल्ली सिंगल कलर लो कूडानु। इवजु वच्चेसी डायमंड शेप लो एला स्टिच चेसेदी अनि चूपिस्ता उन्नानु। दींक वच्चेसी नेनु इप्पुडु क्रोशे वे 14 नंबर दी सिल्क थ्रेड तीसुकुंटानु। टू लेयर तीसुकोवाली सिल्क थ्रेड, इला एज लो नाट वेसुकोनी एला तीसुकोवाली स्क्रीन नुंची किंद दारम अनेसि चूपिस्ता उन्नानु। इला हैंड्स लो लॉक चेसि फिंगर लो पैन वच्चे दारम नि क्रोशे नुंची तीसुकोवाली पैन की। इप्पुडु चूडंडि ई पक्क नुंची कानी आ पक्क नुंची कानी ఆపోజిట్ లో ఎలానా తీసుకోవచ్చు చైన్ స్టిచ్ ఇక్కడ డైమండ్ షేప్ లో వేసుకొని దానికి క్రాస్ కనే పోవాలి చైన్ స్టిచెస్ చూడండి। ఇప్పుడు ఫస్ట్ లో మేము ఎంత లెంగ్త్ లో ఎత్తుకొన్నాము చైన్ అదే లెంగ్త్ లోనే ఫుల్ లైన్స్ తీసుకోవాలి మేము। మామూలు ఎండ్ కు వచ్చాక మళ్ళీ ఒక చిన్న చైన్ తీసుకొని నాట్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ లైన్ కంటిన్యూ పోవాలి। अलागे पक्क पक्कलोने पोवाली लाइन्स अंतानु स्पेस इडियोदन्ना। अलागे फ्रेंड्स, फर्स्ट टाइम एवरु ना चैनल चूस्तुन्नारो सब्सक्राइब चेसुकोंडा, पक्कलो उंडे बेल आइकॉन नि कूडा क्लिक चेयंडा। बेल आइकॉन नि क्लिक चेसेदानिकि ना वीडियोस अंता मीकु नोटिफिकेशन दोरुकुतुंदि फ्रेंड्स। मर्चिपोकुंडा सब्सक्राइब कंडा फ्रेंड्स। ఇప్పుడు ఇలాగే కంటిన్యూస్ గా ఫుల్ వేసుకొని రావాలి।
చూడండి ఇప్పుడు లాస్ట్ లైన్లో వచ్చేసి ఇక్కడ లాక్ చేసుకొని ఇడియాలి. ఆర్య వర్క్ నాట్ చూపించినాను కదా, అలా ఆర్య వర్క్ నాట్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ స్పేస్ లేకుండా కంటిన్యూస్గా వచ్చింది. ఈ స్టిచ్చెస్ చాలా అన్ని డిజైన్కు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది ఇది అవుట్ సైడ్ స్పేస్ ఉంది కదా, అక్కడ వచ్చేసి ఇక్కడ నేను జెడి థ్రెడ్లో చైన్ స్టిచ్ చేసుకొని వస్తాను. చిన్న చిన్న చైన్ స్టిచ్ చేయండి, చాలా పొడుగుగా తీసుకోవద్దండి. చూడండి ఇప్పుడు ఎండ్లో వచ్చినాక చిన్న చైన్ తీసుకోవాలి, అలాగే కొంచెం మీడ్చుకొని నెక్స్ట్ అలాగే టర్న్ చేసుకొని కంటిన్యూస్గా చైన్ వేసుకొని పోవాలి. అప్పుడు మాకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ డిజైన్ వచ్చేసి చీరలకి కానీ బ్లౌజులకి బ్యాక్ సైడ్ అక్కడక్కడ మోటివ్స్గా వేసుకోవచ్చు, చాలా బాగా కనిపిస్తుంది. ఇది బేసిక్ కాబట్టి నేను మీకు ఇక్కడ డైమండ్ షేప్లో డిజైన్ వేసి చూపించిన్నాను. దీని వచ్చేసి మ్యాంగో కానీ లీఫ్లో అంతా ఈ ఫిల్లింగ్ చేయొచ్చు, చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు కూడా చైన్ స్టిచ్ ఎండ్కి వచ్చినాక ఆర్య వర్క్ నాట్ వేసుకొని ఇడియాలి. ఇప్పుడు చూడండి ఫుల్ ఫినిష్ అయినాక ఎలా కనిపిస్తుంది అనేసి. ఇప్పుడు ఇది డైమండ్ షేప్లో వేసుకున్నాం కదా, ఫోర్ ఎడ్జెస్ వస్తుంది కదా, ఆ పక్కన ఒక్క పక్క డైమండ్ షేప్ వచ్చింది కదా, అక్కడ వచ్చేసి ఇలా స్టోన్ వర్క్ చేయడం చాలా బాగా కనిపిస్తుంది. కుందని పెట్టి ఇలా రౌండ్ గన్ స్టోన్ పెట్టండి. హోప్ మీకు అంతా ఇష్టమైంది అనుకుంటాను. నా ఈ బ్లాగ్ మీకు ఏమైనా ఇష్టమైతే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం ఎవరు నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసేదానికి నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో మీట్ అవుతాం. బై బాయ్, టేక్ కేర్.